करोना वायरस लॉकडाउन समय में वाईएसआर प्रभुत्वं डब्बुल कोसं मद्यम अम्मकालु चेस्तुंदनि प्रभुत्वं मद्यम षापुलनु तेरिचि सामाजिक दूरं पाटिंचकपोवडंतो करोना वायरस तीव्रत मरिंत व्याप्ति चेंदे अवकाशं उंदनि तूर्पु गोदावरी जिल्ला अनपति मंडल तेलुगुदेशं पार्टी महिला नायकुरालु कर्रि शेषरत्नं अन्नारु। ప్రభుత్వం మద్యం రేట్లు పెంచి పేద ప్రజలను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరుతూ అనపర్తి మండల తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కర్రి శేషారత్నం మరియు మాజీ ఎంపీటీసీలు కార్యకర్తలు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు। మరి మనం నలిగిపోతున్నాం, చాలా విపత్తమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామో అలాంటి పరిస్థితుల్లో మనకి మరి మోడీ గారు లాక్ డౌన్ పెట్టి సుమారుగా 2 నెలలు అవుతుంది। ప్రజలు లాక్ డౌన్ లో ఉండి ప్రజలు బ్రతుకుంటే బలసాత్ తినొచ్చు అన్న ఉద్దేశంతో మరి లాక్ డౌన్ మెయింటైన్ చేస్తూ కుటుంబాల్లో ఎంత ఇబ్బందిగా ఉన్నా చాలా బాగా మెయింటైన్ చేశారంత వరకును। కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తుందో తెలియదు, కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ లాక్ డౌన్ లో మద్యం ఓపెనింగ్ అన్నది జరగలేదు। మన ఒక మన ఆంధ్రప్రదేశ్ లోనే మరి లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది, కానీ మద్యం అమ్మకాలు ప్రారంభించడం జరిగింది। ఇది ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి। ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందు మద్యపాన నిషేధం చేస్తాను అని ప్రచారం చేసుకొని ఆడవాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది। మరి అలాంటి వ్యక్తి ఇంత విపత్తుకరమైన పరిస్థితుల్లో మద్యపానాన్ని మరి అమ్మకాలు ప్రారంభించడం ఎంతవరకు సమంజసం అని యావత్ మహిళా లోకమే మరి ఈ రోజున ప్రశ్నిస్తుంది। మరి ఇది ముఖ్యమంత్రి గారు గమనించాలి। అలాగే రేట్లు కూడా రోజుకో విధంగా పెంచడం జరుగుతుంది। బొత్స సత్యనారాయణ గారు మాట్లాడ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, ఎవరో క్వశ్చన్ చేశారు ఇలాగ మందు పెంచేసుకుంటూ పోతే మరి ప్రజలు ఇబ్బంది పడతారు కదా అంటే ఆయన ఒక మాట చెప్పారు, మందు రేట్లు పెంచితే తాగే వాళ్ళు తగ్గిపోతారని చెప్పడం జరిగింది। ఎంత అమాయకత్వం అండి, తాగాలనుకున్న వాళ్ళు 100 రూపాయలన్నా కొనుక్కుంటాడు 1000 రూపాయలన్నా కొనుక్కుంటాడు, అది ఏదో రకంగా సంపాదించాలనే ప్రయత్నం చేస్తాడు। ఒకళ్ళ కొట్టో తిట్టో భార్యను కొట్టో లేకపోతే చెల్లిని కొట్టో తల్లిని కొట్టో పట్టుకెళ్ళి తాగాలని చూస్తాడు తప్ప మానాలని ఆలోచన చేయడు।